హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా ఎరా. నా పేరు సుష్మా, నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. ఇది ఒక షీన్ హాల్ వీడియో అండి. అండ్ బిఫోర్ గెటింగ్ టు ద వీడియో, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి ట్రావెల్ రిలేటెడ్ అండ్ బ్యూటీ రిలేటెడ్. అండ్ మీరు ఒక టైం ఉంటే ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి ఇఫ్ యూ లైక్ దోస్ వీడియోస్ అండ్ లైక్ మై కంటెంట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ద వీడియో. ఇంత పెద్ద ప్యాకేజ్ అయితే వచ్చింది, ఏమేమి ఉన్నాయి ఇందులో అనేది మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను డ్రెస్సెస్తో స్టార్ట్ చేస్తాను. అన్నీ అయితే ఇలా జిప్ లాక్ కవర్లో అయితే వచ్చాయి. మనం దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు ఇందులో. మనం ఈ కవర్ అయితే చాలా యూస్ఫుల్ అన్నమాట. నా ఫస్ట్ డ్రెస్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ రెడ్ డ్రెస్ అన్నమాట. దీనికి ఇలా కొంచెం బెల్ స్లీవ్స్లా వచ్చింది, బ్యాక్ సైడ్ ఇలా నాట్ కూడా వచ్చింది. ఇది నీ లెంగ్త్ కంటే కొంచెం పైకి ఉంటుంది అన్నమాట. ఇది అరౌండ్, ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ అన్నీ $14 to $16 రేంజ్లోనే ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ప్రైస్ అంటే నాకు గుర్తులేదు, కానీ 14 to 16 అన్నమాట. ఇది $14 or $15 పడుతుంది. అండ్ నాకు అసలు రెడ్లో వెస్ట్రన్ వేర్ లేదు, అందుకని నేను ఇది ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ డ్రెస్. దీని మీద అన్ని ఇలా ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది చాలా నచ్చింది నాకు ఈ డ్రెస్ అయితే. ఇది కూడా $14 to $15 రేంజ్, $14 to $16 మధ్యలోనే ఉంది. అది ఇది రేంజ్ అయితే ఇలా ఉంది అన్నమాట. అన్ని ఇలా ఫ్రూట్స్ వచ్చాయి. చాలా పాపప్ కలర్ అన్నమాట ఇది. దట్ ఈస్ మై సెకండ్ డ్రెస్. అండ్ క్లాత్ అయితే ఇంకా సూపర్ సాఫ్ట్ అని అలా ఏం చెప్పలేమండి. ఇది జస్ట్ నేను ఎక్కువగా ఒక డ్రెస్ని ఒక 10 times అయితే వేసుకోను, ఒక 2-3 times వేసుకుంటామేమో అంతే. అందుకనే నేను తక్కువ ప్రైస్లో ఎక్కువ డ్రెస్సెస్ కొనడానికి ప్రిఫర్ చేస్తాను. క్లాత్ ఓకే ఉంది, ఆ ప్రైస్కి ఓకే క్లాత్ అన్నమాట. షీన్లో కిడ్స్ వేర్ అనేవి కూడా ఉన్నాయి కదా, నేను ఎప్పుడు షీన్లో కిడ్స్ వేర్ అనేది ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కిడ్స్ వేర్ అయితే. ఇది కూడా $14 to $16 మధ్యలో ఉందన్నమాట. దిస్ బ్యూటిఫుల్ డ్రెస్. అండ్ ఇది ఒక 3 years అనికి తీసుకున్నాను. ఇది ఇలా ఫ్రంట్ పాకెట్ వచ్చి ఉంటుంది, ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చి ఇలా ఫ్రంట్ పాకెట్ వచ్చింది. అండ్ ప్యాంట్ ఏమో ఇలా వచ్చింది. ఇక్కడ ఎక్కువగా వింటర్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం వింటర్కి తగ్గట్టు వింటర్ వేర్లా తీసుకున్నాను. ఇదైతే బాగుంది, క్లాత్ అయితే బాగుంది, ఫిట్టింగ్ కూడా బాగుంది. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదన్నమాట. ఇది ఇలా కలర్ఫుల్ ఆల్ఫాబెట్స్ అన్నీ వచ్చాయి బ్లాక్ మీద. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఇది కూడా $14 to $16 మధ్యలో ఉంటుంది. దీనికి ఇలా ప్యాంట్ ఇలా వచ్చింది, చెప్పాను కదా అన్నీ వింటర్కి రిలేటెడ్ తీసుకున్నానని చెప్పి ప్యాంట్ ఇలా వచ్చింది అన్నమాట. ఇదైతే ఒక నేను కొంచెం ఒకటి పెద్ద సైజే తీసుకున్నాను కావాలనే, ఇంకా 2 years అలా యూజ్ చేయొచ్చు కదా అందుకని. అండ్ క్లాత్ వైజ్ అయితే కిడ్స్ డ్రెస్సెస్ అయితే యూ కెన్ ట్రై, బాగున్నాయనే చెప్పొచ్చు, నాకైతే నచ్చాయి. మై నెక్స్ట్ ఐటమ్ ఇస్ దిస్ బ్లౌజ్ అన్నమాట. ఇది ఇలా వచ్చింది, చిన్న రబుల్స్లా వచ్చింది. బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ వచ్చి ఇలా నాట్ వచ్చింది అన్నమాట. ఇదైతే చాలా బాగుంది, ఇలా స్క్వేర్ నెక్ వచ్చింది. ఇది ఒక శారీ మీదకి తీసుకున్నాను నేను. ఇక్కడ బ్లౌజెస్ కుట్టేవాళ్ళు ఎవరు ఉన్నారు కదా, మోస్ట్లీ నేను ఇలా షీన్లో కానీ ఇంకెక్కడైనా క్రాప్ టాప్స్ కొంచెం బ్లౌజ్లా అనిపించేవి నేను తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. ప్రతి దాని మీదకి బ్లౌజ్ కుట్టించాలంటే కష్టం, ఇక్కడ ఎవరు ఉండరు స్టిచ్చింగ్కి కనుక. అందుకని ఇదైతే అరౌండ్ $6 పడింది నాకు. వేసుకొని చూడాలి ఎలా ఉంటుందో. దిస్ ఇస్ మై నెక్స్ట్ బ్లౌజ్. షీన్లో కొంచెం బ్యూటీ మేకప్ రిలేటెడ్ కూడా ఉంటాయి కదా, నేనైతే అవి ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం తీసుకున్నాను, ఒక 2 products తీసుకున్నాను. ఇది ఒక గ్లిట్టర్ ఐ షాడో అన్నమాట. ఇలా 3 colors వచ్చింది. దీనికైతే రివ్యూస్ బాగున్నాయి, కలర్కి కానీ దీనికి రివ్యూస్ అయితే బాగున్నాయి అన్నమాట, అందుకనే ఇది పికప్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి $5 పడింది నాకు. ఇందులో ప్యాకింగ్ అయితే ఇలా ఉంది, ఇందులో ఇలా 3 different colors ఉన్నాయి.
ఈజీ కదా గ్లిటర్ ఐ షాడో ఇలా యూజ్ చేయడం అప్లై చేసుకోవడం అని చెప్పి తీసుకున్నాము. నేను గ్లిటర్ ఐ షాడోస్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఇట్ ఇస్ ద ఫస్ట్ టైం. చూద్దాం ఎలా ఉంటుంది. ఒకటి శాంపుల్కి ఒకటి చూపిస్తాను. ఇలా ఉంది కలర్ అయితే. మై నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే షీ గ్లామ్ అనే నుంచి ఐబ్రో పౌడర్ అనమాట. నేను ఐబ్రో పౌడర్ కూడా ఎప్పుడు యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం యూజ్ చేద్దాము. ఒకవేళ నాకు కంఫర్టబుల్గా ఉంటే ఐబ్రో పౌడర్ తోటి నేను నెక్స్ట్ మంచి బ్రాండ్ ట్రై చేద్దామని అనుకున్నాను. ఇది కూడా $5 పడింది. జస్ట్ నేను ఒక ట్రై చేయడానికి, అండ్ నాకు ఇక్కడ ఇంకా వేరే బ్రాండ్స్లో థిక్ కలర్స్ ఇలా దొరకట్లేదు అనమాట. ఈ వీళ్ళకి తగ్గట్టు చాలా లైట్ కలర్స్ కనిపిస్తున్నాయి లైట్ బ్రౌన్లో, అందుకని నేను యాష్ బ్రౌన్లో ఇలా ఐబ్రో పౌడర్ ప్యాలెట్ అనేది ఆర్డర్ చేశాను. చూపిస్తాను ఎలా ఉందో. చెప్పి ఫస్ట్ ఇలా వచ్చింది వైట్ కార్డ్బోర్డ్లో, దెన్ ఇలా వచ్చిందనమాట. చాలా క్యూట్ ఉంది ఇదైతే. నాకు ప్యాకింగ్ అయితే చాలా నచ్చింది, చాలా క్యూట్ ఉంది ఇది. అండ్ ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా వచ్చింది. టూ బ్రషెస్ కూడా ఇచ్చారు చిన్నవి, టూ అప్లికేటర్స్ ఇచ్చారు. ఇదేమో ఫస్ట్ ఇట్లా ఐబ్రో లైన్ చేసుకొని, ఇదేమో నెక్స్ట్ ఇదేమో అప్లై చేసుకోవడానికి ఫిల్అప్ చేసుకోవడానికి అనమాట. నేను ఏది ట్రై చేయలేదు, ట్రై చేసి చెప్తాను. అయితే ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, క్యూట్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చిన్న నోస్ రింగ్ తీసుకున్నాను. ఇది ట్రెడిషనల్ వేర్కి బాగుంటుంది. ఇది ట్రెడిషనల్ వేర్కి సింపుల్గా బాగుంటుంది అని చెప్పి ఒక శారీస్ మీద అలా ఈ చిన్న నోస్ రింగ్ తీసుకున్నాను. ఇది ఒక $3 అలా పడింది అంతే. నేను పికప్ చేసుకున్నవన్నీ రివ్యూస్ చూసి, చాలా రివ్యూస్ బాగున్నాయి, కలర్ కరెక్ట్గా వచ్చిందా, కలర్ చేంజ్ ఏం లేదా, ప్రోడక్ట్ బాగుందా, క్వాలిటీ బాగుందా అని చూసి తీసుకున్నాను. ఎప్పుడైనా షీన్లో షాప్ చేసేటప్పుడు కానీ ఏ ఆన్లైన్ సైట్ అయినా రివ్యూస్ చూసి, కస్టమర్స్ పెట్టిన పిక్చర్స్ చూసి తీసుకోండి. మీకు తెలిసిపోతుంది అది కరెక్ట్ ప్రోడక్ట్ వచ్చిందా, కలర్ ఏమైనా వేరియేషన్ ఉందా, లేకుంటే ఎలా ఉంది క్వాలిటీ అనేది అది తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద ఇయర్ రింగ్స్, నేను ఒక 3 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ తెప్పించాను. ఫస్ట్ దిస్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ ఇయర్ రింగ్ అనమాట. ఇది నాకు ఒక గ్రీన్ శారీ ఉంది, దాని మీదకి ఒక బాగా సూట్ అవుతుంది అని చెప్పి గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇది క్వాలిటీ అయితే బాగుందండి, నేను పిక్చర్లో ఎలా చూసానో అలాగే వచ్చింది. చాలా బాగుంది ఇది క్వాలిటీ అయితే. ఇది $3.30 పడింది నాకు. అండ్ ఐ లైక్ ఇట్ అనమాట, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ కలర్ ఇయర్ రింగ్స్. ఇవైతే ఇలా వచ్చాయి, ఇవైతే ఇలా వచ్చాయి. ఇది ఇది కొంచెం $5.80 అలా పడింది. ఇది కొన్ని వెస్ట్రన్ వేస్కి అలా చాలా బాగుంటుంది, చాలామంది రివ్యూ చేశారు. ఇది చాలా బాగుంది, ఇది ఏదైనా డ్రెస్ మీదకి ట్రై చేయాలి. ఇది $5.80 అలా పడింది అనమాట. ఇది కూడా బాగుంది, నేను ఎలా చూసానో పిక్చర్లో సేమ్ అలాగే ఉంది. లాస్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ లవ్ షేప్ రెడ్ కలర్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది సంథింగ్ $1.60 అలా పడింది. ఎక్కువ ఇదైతే నార్మల్ ప్రైస్ అయితే బాగుంది. ఇది కూడా పిక్చర్లో చూసినట్టే ఉంది. ఇది కొంచెం వెల్వెట్ క్లాత్ అనమాట. ఇలా 2 వచ్చాయి, వెల్వెట్ క్లాత్. ఇవైతే ఉన్నాయి. ఇవైతే రెడ్ డ్రెస్ మీదకి మ్యాచింగ్ కోసం అని తీసుకున్నాను, అలాగే కొన్ని రెడ్ సారీస్ మీదకి. రెడ్ అయితే కామన్ కదా మనకి రెడ్ డ్రెస్ అనేది, అంత దేనికైనా వస్తుంది అని చెప్పి తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి, నేను ఎలా చూసానో అలాగే ఉన్నాయి. ఐ మీన్ కలర్లో కానీ ఏది డిఫరెన్స్ అయితే లేదనమాట. ఐ టోటలీ సాటిస్ఫై. నెక్స్ట్ వచ్చేసి ఈ బెల్ట్ అనమాట. ఈ బెల్ట్ నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకో, ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. ఇలా లీవ్స్తో వచ్చింది.
ఇది ఎప్పటించో తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది వెస్ట్రన్ వేర్ మీదకి బాగుంటుంది, ట్రెడిషనల్ వేర్ మీదకి బాగుంటుంది, అందుకని ఇది తీసుకున్నాను. ఎప్పటించో తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు అయింది అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇలా ఎలాస్టిక్ ఉంటుంది, మనము దాన్ని మనం మనకి ఈజీగా ఫిట్ అయిపోతుంది అనమాట, కొంచెం లావుగా ఉన్నా కూడా. ఇది అరౌండ్ $4 పడింది అనమాట. ఇది అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది, ఇప్పుడు మీషోలో అవైలబుల్ ఉంది, చాలా సైట్స్లో అవైలబుల్ ఉంది. చాలామంది యూజ్ చేశారు, నేను కొంచెం లాస్ట్ టైం ఇది యూజ్ చేయడంలో, బట్ స్టిల్ ఐ గాట్ ఇట్ నా. ఇప్పుడైతే డ్రెస్సెస్ యాక్సెసరీస్కి సంబంధించినవి అయితే అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా డెకరేషన్కి సంబంధించి చెప్పించాను. పార్టీ డెకరేషన్ ఐటమ్స్ అనేది మా బాబు బర్త్డే కోసం అని తీసుకున్నాను. ఇందులో లాస్ట్ టైం కూడా నేను ఇక్కడ డెకరేషన్ కోసం అని షీన్లో తీసుకున్నాను, అవి బాగున్నాయి క్వాలిటీ. అవి నేను ఈసారి వేరే తీసుకున్నాను. ఇలా వైట్ బెలూన్స్ వచ్చాయి, అందుకే ఇవన్నీ ప్లస్ బ్యాక్గ్రౌండ్ కోసం ఇవి కలర్ఫుల్గా ఇలా వచ్చాయి. అండ్ దీంట్లో ఒక గ్లూ వచ్చిందనమాట, బెలూన్ గ్లూ అని చెప్పి కూడా. ఇది టోటల్ ప్యాక్ అనేది నాకు ఒక $10 ఎవో పడింది. ఇది చూడాలి ఎలా ఉంటుంది, యూజ్ చేశాక కావాలి మీకు ఎవరికైనా రివ్యూ కావాలంటే చెప్తాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఇలా బెలూన్స్ ఇలా స్టాండ్ అవుతాయి కదా, దాన్ని ఏమంటారు బెలూన్ స్టాండ్ లాగా అనమాట. ఇది నాకు $10 వచ్చాయి. హైట్ అయితే చిన్న స్మాలే తీసుకున్నాను, మరి అట్లా మీడియం కాదు లార్జ్ కాదు, స్మాలే తీసుకున్నాను. హైట్ అయితే ఇంత వస్తుంది, మీకు ఇక్కడ చూస్తారు కదా అంత వస్తుంది. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను, 3 వచ్చాయి $10. ఈ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పార్టీ హ్యాట్స్ అండి, ఇలా పామ్ పామ్ అండి ఇలా వచ్చాయి. ఇది అయితే నాకు చిన్నగా అనిపించింది చాలా, నాకు అంత క్వాలిటీ అయితే నాకు అంత నచ్చలేదు. ఇది మరి చాలా చిన్నగా అనిపింది అనమాట. ఇది వచ్చి $2.50 సంథింగ్ ఎంతో ఉంది, ఇది అయితే వేస్ట్ ఆఫ్ మనీ. నెక్స్ట్ ఇది కేక్ టాపర్. ఈ కేక్ టాపర్ తీసుకున్నాను ఒకటి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఇలా బస్ వస్తుంది. ఇది ఇవన్నీ మనకి ఎయిర్ ఫిల్ చేశాక తెలుస్తుంది అనమాట, వాటి లెక్కి ఇలా చూపిస్తే ఏం తెలీదు. ఇది బస్ అనమాట, దీనికి ఇలా ఇచ్చారు. ఇంకా రెండు బస్ రిలేటెడ్ బెలూన్స్ ఇలా డెకరేషన్ కోసం ఇలా తీసుకున్నాను. వీటి ప్రైజెస్ అయితే గుర్తులేవు, చాలా ఐటమ్స్ ఆర్డర్ చేశాను కదా, వీటి ప్రైజెస్ అయితే నాకు గుర్తులేవు. ఐటమ్ ఏంటంటే ఈ రోజ్ పెటల్స్ అనమాట, ఇవి చాలా బాగుంటాయి డెకరేషన్కి. రోజ్ పెటల్స్ ఇవి తీసుకున్నాను, ఇది సమ్ $1 or $2 పడింది అంతే. ఇది చూడడానికి తక్కువ కానీ ఒకటి రెండులా అనిపిస్తుంది, కానీ చాలా ఉన్నాయి ఇందులో. బాగుంది కలర్ అన్నీ బాగున్నాయి. ఇది ఆర్టిఫిషియల్ రోజ్ పెటల్స్ అనమాట, బాగుంది. ఇవేమో లవ్ షేప్డ్ బెలూన్స్ అనమాట, మా యానివర్సరీ కూడా వస్తుంది డెకరేట్ చేద్దామని చెప్పి ఈ లవ్ షేప్డ్ బెలూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది సన్ ఫ్లవర్స్ తోటి ఉంటుంది ఇలా. అండ్ దీంట్లో ఆల్రెడీ లైట్స్ కూడా ఉన్నాయి, నేను కూడా చూడలేదు ఇప్పుడైతే. ఇలా సన్ ఫ్లవర్స్ ఇలా ఉంటాయి, ఇలా ఇది ఒక డెకరేటింగ్ పీస్ అనమాట. ఈ బ్యాటరీస్ అయితే లేవు ఇప్పుడు, నేను చూపించలేను, కానీ క్వాలిటీ అయితే బాగుంది. ఐ థింక్ అన్నీ చూపించాను అనుకుంటున్నాను, ఏమైనా ఎక్కడైనా మిస్ అయ్యామో తెలీదు. ఈ వీడియోకి అయితే ఇంతే అండి, చాలా తెప్పించాను, నాకు అందుకే ప్రైజెస్ అవి గుర్తులేదు. బట్ అన్నీ సాటిస్ఫై అయ్యాను, నేను ఏమేమైతే రివ్యూస్ చూసి వెతికి తీసుకున్నానో అన్నిటితో సాటిస్ఫై అయ్యాను. కాకుంటే ఒక్క నాకు క్యాప్స్ మాత్రం, అది కొంచెం బర్త్డే క్యాప్స్ ఇలా ఉన్నాయి కదా పాంప్ పాంప్స్ తోటి, అది మాత్రం నాకు కొంచెం చాలా చిన్నగా అనిపించాయి, క్వాలిటీ అంతా బాగా లేదనిపించింది నాకు. రిమైనింగ్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నేను ఇంకా ఐబ్రోస్ అండ్ ఐ షాడో అయితే ట్రై చేయలేదు, కానీ చూడడానికి అయితే కలర్ అవి అయితే కరెక్ట్గా వచ్చాయి నేను అనుకున్నట్టు. అది ట్రై చేసి చెప్తాను ఏదైనా వీడియోలో ఎలా ఉంది ఏంటనేది. డెకరేషన్ కూడా ఇంకా ఇప్పి చూడాలి, అది ట్రై చేసాకే చెప్పలేస్తాను నేను, ఇప్పుడైతే ఎయిర్ ఫిల్ చేయలేను కదా. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, మీకు ఏమైనా యూజ్ అయింది అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఐల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.